35 ఏళ్ళు కేసీఆర్ అంగడి చేస్తలేడు. అది 14 ఏళ్ళు జీతం ఇస్తుంది. పెస్తా పెస్తా అని ఎలక్షన్లే దగ్గరకు వస్తున్నాయి. ఇదం చేస్తలేడు. ఇంట్లో ఇది గవర్నమెంట్ మన తెలంగాణ మన మంచిది అన్నారు కానీ ఏం చేస్తలేడు ఆయన. టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు బాగాలేదంటారా బాగుందంటారా? ఏం మాకైతే మాకు ఏం చేస్తలేడు సార్. మాకైతే ఏం లేదు. ఈఎస్ఐపిఎఫ్ కట్టుబడి అది 10 ఏళ్ళు జీతం ఇస్తుంది. అప్పుడు కరోనా అన్నప్పుడు లాక్డౌన్ అప్పుడు 2 నెలలు వేసాడు పైసలు 7,000 6,000 వేసాడు. ఇక కంటిన్యూ చేస్తాడు అనుకున్నా కానీ చేయలే. కట్ చేసేసాడు 2 నెలలు వేసాడు 3 నెలలకు బంద్ చేసాడు. అంటే ఇక్కడ కార్పొరేట్ వాళ్ళ పనితీరు మీకు నచ్చిందా లేకపోతే మాటలకే పరిమితం అయ్యారు వాళ్ళు? అయ్యే మాటలకే ఉంది ఇది పరిమితం అంటే మాటలే. 35 ఏళ్ళు లేబర్ చేస్తారు ఒవ్వరికి పర్మనెంట్ చేస్తాను వస్తాను అనేది ఏం లేదు. మాకు చచ్చిపోతే దిక్కు దానికి ఏం లేదు. ఉద్యోగం లేదు ఏం లేదు. పట్టించుకుంటూనే లేడు ఇక మాకు మంచి. అంటే గత కరోనా టైం నుంచి వరదల వల్ల ప్రభుత్వం పనితీరు ప్రజలకు అందుబాటులో ఉందా లేకపోతే వాళ్ళు అక్కడే ఉన్నారు మీరు ఇక్కడే ఉన్నారా? అట్లా ఉన్నా వీళ్ళు పట్టించుకోవట్లేదు. వరద 3 వర్షాలకు వచ్చి మస్తు నీళ్ళు వచ్చినాయి. ఒక్కొక్కరు ఇంకా ఇంత మంది నీళ్ళు ఒక రాజకీయ నాయకుడు వచ్చి అలా అడిగేటోడే లేడు. ఇక్కడ కార్పొరేట్ పనితీరు బాగాలేదంటారు? అంటే ఈసారి కార్పొరేట్ మార్చే అవకాశం ఉందా ప్రజలు? కావాలి ఎట్లయితే కావాలి అది అనుకుంటున్నారు జనాలు. అయితే అయితే ఈసారి ఇట్లా టీఆర్ఎస్ 1000 ఓట్లు అందరికి వచ్చేసింది. 5 ఓట్లు సాధ వేసేది ఈసారి. 3వసారికి ఎవరికి వేయాలంటే వేయలేము. ఇక ఎవరిని కొత్త వాళ్ళకి వేసేస్తాం. ఎవరైనా సరే కొత్త వాళ్ళకి వేస్తాం. వీళ్ళకి వేయం. మేము అట్లా అనుకుంటున్నాం. ఇక పబ్లిక్ కూడా అదే అంటుంది. Okay, thank you. Thanks.